వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కూర్గ్ భామ రష్మిక మంధన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్త్ టు సౌత్ వరకు అన్ని సినిమా పరిశ్రమల్లో సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో చలో అంటూ ఎంట్రీ ఇచ్చి కురణకారుకు ఒక్కసారిగా మతిపోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రౌడీతో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తన నటనతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక కన్నడ నుండి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన రష్మిక మందన చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్తో కలిసి వారిసు సినిమాలో నటించి మెప్పించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేషనల్ క్రష్ రష్మిక, కాంతార దర్శకుడు రిషబ్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్ చేయడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొద్ది రోజుల క్రితం కన్నడలో ఘన విజయం సాధించిన కాంతార మూవీపై రిషబ్ శెట్టిపై రష్మిక స్పందించిన తీరు తీవ్ర దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో కాంతార సినిమాను చూడలేదంటూ చెప్పింది. అలాగే ఫస్ట్ ప్రొడక్షన్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఇక కాంతార తీసిన రిషబ్ శెట్టి రష్మికను తన సినిమా కిరాక్ పార్టీ ద్వారా పరిచయం చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో అవకాశాలని అందుకున్న ఆమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి గురించి తక్కువ చేసి మాట్లాడిందంటూ కన్నడ సినీ లవర్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు. వారితో సినిమా చేయడం వల్లే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నావంటూ మండిపడ్డారు. రిషబ్ శెట్టి తీసిన కాంతార సినిమాని అందరూ పొగుడుతున్నా కానీ కన్నడ హీరోయిన్ అయి ఉండి కూడా ఇప్పటి వరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు ఆగ్రహించారు. రిషబ్ శెట్టి కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో రష్మికను కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను ఖండిస్తూ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా అమ్మడు నటించిన వారిసు సినిమా విడుదలైన మరుసటి రోజు ప్రదర్శనలు సగానికి పైగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక తన తీరు మార్చుకుందని తెలుస్తోంది. తాజాగా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్ చేసింది. కిరాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది వాళ్ళేనని చెప్తూ పొగిడింది. అంతేకాకుండా ఈ సినిమా పరిశ్రమలో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నానంటే వారి చలవని అని చెప్పుకుంది. రిషబ్, రక్షిత్ వల్లే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు అవకాశాలు అందిపుచ్చుకుంటూ నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ ఇద్దరు వల్లే ఈ రోజు ఇంత ఫేమ్ వచ్చిందంటూ తెగ పొగిడేసింది. ఇక మొత్తంగా రిషబ్ శెట్టితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రష్మిక పాజిటివ్ వైఖరి చూపించిందని స్పష్టమవుతోంది. మరి కన్నడీయులు కోపాన్ని తగ్గించేలా అమ్మడు మాట్లాడినప్పటికీ వారు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.